పునరుద్ధరింపబడే రెండవ వనరు వచ్చే శక్తి వనరు వచ్చేసి పవనశక్తి. పవనశక్తికి మూలము సూర్యుడు. సూర్యుడు వేరువేరు ప్రదేశాల్లో ఉష్ణోగ్రతను హెచ్చుగాను లేదా తక్కువగాను ఆ రోజు యొక్క వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రసరించడం జరుగుతూ ఉంటుంది. అలాంటి సందర్భంలో ఉష్ణము ఎక్కువగా ఉన్న చోట నీరు అక్కడ ఉన్నటువంటి గాలి అంతా ఆవిరైపోతుంది. అక్కడ అల్పపీడనం ఏర్పడి అధిక చల్లగా ఉన్న ప్రదేశం నుంచి అక్కడికి గాలి వేగంగా వీస్తుంది. అప్పుడు ఆ గాలి ఏదైనా కూడా మనకు చలనంలో ఉంది అంటే దానికి గతిశక్తి ఉంటుంది. గతిశక్తి మరియు కొంత తక్కువ మొత్తంలో స్థితిశక్తి ఉన్న రెండింటి సమ్మేళనం యాంత్రిక శక్తి ఆ పదార్థానికి, గాలి అనే పదార్థానికి ఉంటుంది. ఈ యాంత్రిక శక్తిని మనము వాడుకోవాలి. వాడుకొని ఒక శక్తి వ్యవస్థ ద్వారా ఈ యాంత్రిక శక్తిని పరివర్తన చేస్తే మనకు కావలసినటువంటి నిత్య జీవిత అవసరాలకు దానికి మార్చుకోవచ్చు. ఉదాహరణకి గాలిని మనకు పురాతన కాలంలో పవనశక్తిని ఉపయోగించుకొని పడవలు నడిపేవారు. పడవలు ఒక తెరచాపు లాంటిది ఉంచి దానిని పడవలు సముద్రంలో ప్రయాణించేటట్లు చూసేవారు. తరువాత పెద్ద పెద్ద విండ్ మిల్స్ని తయారు చేసుకొని పిండిని మరపట్టడం కానీ లేకపోతే చెరువులు నదుల నుంచి నీటిని తోవడం కానీ పురాతన కాలం నుంచి జరుగుతూ వస్తుంది. మరి ఈరోజు మనము దాని యొక్క ప్రాముఖ్యతను గుర్తించాము. గుర్తించి దాని మన నిత్య జీవిత అవసరాలకు దాన్ని శక్తి అవసరాలకు ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అనేది కూడా మనం ఈరోజు గ్రహించి శాస్త్రవేత్తల కృషితో దాని మీద ప్రత్యేకమైనటువంటి శక్తి వ్యవస్థలను తయారు చేయడం జరిగింది. సో ఈ శక్తి వ్యవస్థలు వచ్చేసి రెండు రకాలుగా ఉన్నాయి. ఒకటి గాలి మరలను తయారు చేయడం జరిగింది. సో ఇవే యాంత్రిక శక్తి నుంచి మనకు విద్యుత్ శక్తిగా మార్చే సాధనాలు గాలి మరలు. ఇక్కడ గాలిలోని యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేటటువంటి సాధనాలు గాలి మరలు. సో ఇక్కడ రెండు విధాలుగా మనకు గాలి మరలను తయారు చేయడం జరిగింది. ఒకటి క్షితిజ సమాంతరాక్షంతో తిరిగేటటువంటి గాలిమర, రెండవది క్షితిజ లంబాక్షంతో తిరిగే గాలిమర. అందుకే వీటిని క్షితిజ సమాంతరాక్షపు గాలిమర వ్యవస్థలు, క్షితిజ లంబాక్షపు గాలిమర వ్యవస్థలు అని రెండు విధాలుగా పిలుస్తున్నాం. మొదట క్షితిజ సమాంతర అక్షంతో తిరిగేటటువంటి గాలిమర. సో ఇది అత్యధికంగా మనకు ఉపయోగపడ పురాతన కాలం నుంచి ఉండేటటువంటిది, ప్రస్తుతము అత్యధిక సామర్థ్యంతోనూ ఎక్కువగాను వాడబడుతున్నటువంటి గాలిమర వ్యవస్థ ఇది. దీనికి సమాంతరంగా భూమి నుంచి వచ్చేటటువంటి గాలి ఆ రెక్కలను తాకినప్పుడు ఆ దానిలో ఉండే యాంత్రిక శక్తి అంతా రెక్కలను తిప్పడం జరుగుతుంది. సో ఆ రెక్కలను తిప్పిన తర్వాత ఆ యాంత్రిక శక్తి రోటర్, ఆ రెక్కలు అంటే రోటర్ బ్లేడ్స్ అవి, ఆ బ్లేడ్స్ తిరిగిన తర్వాత దానికి క్షితిజ సమాంతరంగా అక్షంలో ఉన్నటువంటి ఒక షాఫ్ట్ తిరుగుతుంది. సో ఆ షాఫ్ట్కి మనము ప్రత్యేకంగా ఏదైనా ఒక శక్తిని పరివర్తనం చేసుకునేటటువంటి వ్యవస్థను జోడించినట్లయితే మన నిత్య జీవిత అవసరాలకు దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకి పాత రోజుల్లో పిండి మరపట్టించడానికి మనం వాడుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే విద్యుత్ శక్తిని తయారు చేయడానికి మనం దాన్ని వాడుకుంటాం. ఇది ఎలాగా అంటే విద్యుత్ శక్తి తయారు చేయడానికి మనకు ముందు అయితే సోలార్ ఫోటోవోల్టాయిక్ ప్యానల్స్ ద్వారా విద్యుత్ శక్తి తయారు, మరి అక్కడ రసాయనిక శక్తి విద్యుత్ శక్తిగా మారింది. కానీ ప్రపంచంలో అత్యధిక శాతము విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేసేటటువంటి సాధనాలు వచ్చేసి జనరేటర్స్, డైనమో. ఇక్కడ ఆ క్షితి సమాంతరక్షంతో ఉన్న తిరిగేటటువంటి గాలి మరక యొక్క షాఫ్ట్కి డైనమోను మనము అమర్చడం ద్వారా డైనమో తిరుగుతుంది. అంటే డైనమో ఎప్పుడు కూడా డైనమో నుంచి విద్యుత్ శక్తి ఉత్పత్తి చేయాలంటే దానికి యాంత్రిక శక్తి అవసరం. ఈ యాంత్రిక శక్తిని మనం గాలి నుంచి పొందుతున్నాం, పవనం నుంచి పొందుతున్నాం. సో పవనం అనేది మనకు ఉచితంగా లభించే శక్తి వనరు. సో అక్కడి నుంచి మనం రోటర్ బ్లేడ్స్ని ఆ పవనం తిప్పుతుంది, అప్పుడు మనకు విద్యుత్ శక్తి జనరేటర్ ద్వారా ఉత్పత్తి అవుతుంది. ఇది ప్రాథమికంగా పనిచేసేటటువంటి సూత్రం. క్షితిజ సమాంతర అక్షం ద్వారా పనిచేసే గాలిమరలు విద్యుత్ శక్తిని ఇస్తున్నాయి. ఇవి మనకు మన ఆంధ్రప్రదేశ్లో తిరుమల కోణం మీద కానీ ఈ అనంతపురం డిస్ట్రిక్ట్స్లో కానీ ఎక్కువగా ఉన్నాయి. మన భారతదేశంలో గరిష్టంగా ఒక గాలిమర నుంచి 2 మెగావాట్ల విద్యుత్తును ఒకేసారి మనం తయారు చేసుకోవచ్చు. ఇంకా వీటి సాంకేతికత పెరిగి ప్రపంచంలో 7 మెగావాట్ల వరకు కూడా ఒకే విండ్ మిల్ నుంచి తయారు చేసుకోవడానికి ఆస్కారం ఉన్నట్లుగా మనకు సమాచారం తెలుపుతుంది.
తర్వాత క్షితిజ లంబాక్షపు గాలిమరలు, ఇవి కొంత క్షితిజ సమాంతర ఆక్షపు గాలిమరలతో పోలిస్తే వీటి యొక్క సామర్థ్యం తక్కువ. కాకపోతే వీటి యొక్క ఉపయోగము వేరే విధంగా మనకు ఉంది. అంటే తక్కువ గాలిలో సైతం ఇవి విద్యుత్ శక్తిని తక్కువ పరిమాణంలో అందిస్తాయి. అదే మరి దీని యొక్క ప్రధానమైనటువంటి ఉపయోగం. మరియు ఇవి నిట్ట నిలువుగా ఒకే అక్షం మీద ఉంటాయి కాబట్టి ఇది శబ్దం కూడా చేసే శబ్దం తక్కువగా ఉంటుంది. తక్కువ ఎత్తులోనే మనం దీనిని నిర్మించుకోవచ్చు. సో ఈ రెండు వ్యవస్థల ద్వారా మనము విద్యుత్ శక్తిని గాలిమరల ద్వారా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ విద్యార్థి ఉంచవలసినటువంటి ప్రాజెక్ట్స్ ఏంటి? మొట్టమొదట రోటర్ బ్లేడ్స్. రోటర్ బ్లేడ్స్ను మీరు ఇంటర్నెట్స్కి వెళ్తే పీవీసి పైప్ ద్వారా కట్ చేసుకునే విధానం ఏదో వాటిలో ఉంది. సో ఆ ఇంటర్నెట్ నుంచి వాటిని సమాచారాన్ని పొంది ఆ పీవీసి పైపు నుంచిటువంటి బ్లేడ్స్ని ఎంత మీరు ఈ గాలిమరల వ్యవస్థ పైన ప్రాజెక్ట్స్ను ఉంచాలి అంటే ఇంటర్నెట్కి వెళ్ళి దీని మీద చాలా ప్రాజెక్ట్స్ని మీరు కలెక్ట్ చేయవచ్చు. ఉదాహరణకి గాలిమరను తయారు చేయాలి. తయారు చేయాలంటే దానికి ప్రత్యేకంగా దాని సామర్థ్యానికి ఒక సూత్రం ఉంది. అది P=ρAV³ అని ఉంది. సో ఇక్కడ రో వచ్చేసి గాలి సాంద్రత, ఏ వచ్చేసి ఆ రోటర్ బ్లేడ్స్ తిరిగేటటువంటి వైశాల్యము, వి వచ్చేసి మనకు గాలి యొక్క పవనం యొక్క వేగం, దానికి ఘన రూపంలో ఉంది. ఇక్కడ రోటర్ బ్లేడ్స్ వైశాల్యాన్ని మార్చడం ద్వారా వెలువడే సామర్థ్యాన్ని మనము కొలవడం ఒక ప్రాజెక్ట్. ఏం చేస్తాము అంటే వేరువేరు బ్లేడ్స్, ఉదాహరణకి ఒక అడుగు వ్యాసంలో ఉండేటివి, 1.5 అడుగు వ్యాసంలో ఉండేటివి, 2 అడుగుల వ్యాసంలో ఉండేటివి, అట్లా కొన్ని మీకు పరిమితులను బట్టి తీసుకొని విండ్ మిల్ తయారు చేసి దానికి బ్యాక్ సైడ్ ఒక డైనమోను అమర్చితే దాని ద్వారా వెలువడే పొటెన్షియల్ని మనము కొలవచ్చు. సో అది కొలిచేటప్పుడు ఏ రకమైనటువంటి ఎంత వైశాల్యంలో కలిగినటువంటి ఆ రోటర్ బ్లేడ్స్ను ఉంచడం ద్వారా మనకి విద్యుత్ శక్తి అధికంగా వస్తుంది అనేది మీరు ఫైనల్గా ఫైండ్అవుట్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఆ బ్లేడ్స్ను వైశాల్యం స్థిరంగా ఉంచి బ్లేడ్స్ యొక్క సంఖ్యను 2, 3, 4, 6 అట్లా పెంచడం ద్వారా కూడా మనకు ప్రత్యేకంగా ఒక గాలిమర తయారు చేసి దాని నుంచి వెలువడే విద్యుత్ శక్తిని మనము కొలవచ్చు. నెక్స్ట్ బ్లేడ్ యొక్క యాంగిల్ని మార్చడం ద్వారా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఫిక్స్డ్గా వ్యాసం పెట్టుకుంటాము అంటే వైశాల్యం పెట్టుకుంటాము, ఫిక్స్డ్గా వాటి నంబర్స్ పెట్టుకుంటాము, దాని బ్లేడ్ యొక్క యాంగిల్ మార్చడం ద్వారా వెలువడే విద్యుత్ శక్తిని మనం కొలవచ్చు. రెండోది ఆ గాలిమరని మనకు కొంత ఎత్తులో, 3 వివిధ రకాల ఎత్తులో మనకు మీ పాఠశాలలో ఉంచి ఏ ఎత్తులో ఖచ్చితమైనటువంటి ఎక్కువగా మనకు విద్యుత్ శక్తి వస్తుందో మీరు ఒక ప్రాజెక్టును ఉంచవచ్చు. గాలిమరని హారిజెంటల్గా ఉండేటటువంటి హారిజెంటల్ యాక్సిస్ విండ్ మిల్ కానీ లేదా వర్టికల్ యాక్సిస్ విండ్ మిల్, రెండింటినీ తయారు చేసి ఒకే వైశాల్యంలో దేని నుంచి అధికంగా విద్యుత్ పొందుతున్నారో వారి మీద కూడా మీరు ప్రాజెక్టును ఉంచవచ్చు. సో ఇట్లా చాలా రకాలుగా మీరు ఇంకా మీ విభిన్న ఆలోచనలకు అనుగుణంగా ఇక్కడ మీరు ప్రాజెక్ట్స్ని ఉంచవచ్చు. ఇది గాలిమరల నుంచి ప్రాజెక్ట్స్ని తయారు చేసేటటువంటి వివరణ. ఇది మీకు బాగా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను.